నమస్కారం. మనతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, నిన్నటిదాకా ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా కూడా చేశారు. మొన్నటికి ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది, గెలుపు ఓటములు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నమస్కారం సార్. నమస్కారం. ఎలక్షన్లకి దగ్గరికి వచ్చేసినట్టే ఇంకా రోజులు అనుకుందాం. వాలంటీర్ల వ్యవస్థ అనేది వైసీపీ ప్రభుత్వానికి, పార్టీకి, జగన్ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి చాలా బలంగా ఉన్న ఒక సైనికులు లాంటి టీం అది. ఎలక్షన్ కమిషను వాళ్ళపైన చాలా ఆంక్షలు పెట్టింది. దీనివల్ల ఎన్నికల్లో రేపు నష్టం జరగదు ఎవరికి? వైసీపీకి. వైసీపీకి ఎందుకు జరుగుద్ది? తెలుగుదేశానికి జరుగుద్ది. ఎలా? ఎందుకంటే ప్రజలకి ఎవరైనా సరే నోటి దగ్గర ముద్ద లాగేస్తే ఎవరికి కోపం వస్తుంది? ఎవరి మీద కోపం వస్తుంది? లాగేసిన వాళ్ళ మీదే కదా కోపం వచ్చేది. ఇప్పుడు అదే ప్రకారం వాలంటీర్లు అన్న వాళ్ళని ఒక అదొక వ్యవస్థగా మార్చి ప్రజలకి సేవలు అందించడం. ఎట్లాంటి సేవలు అంటే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఆఫీసు చుట్టూ తిరిగి నెల రోజులు తిరిగినా కూడా మన పనులు సైతం ఆటోమేటిక్గా ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజుల్లో అయిపోయేటట్టుగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ మీద మీకు భిన్న అభిప్రాయం ఉంటే అది వేరే విషయం. కానీ మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ ఉండాలని ఇప్పుడు చచ్చినట్టు చెబుతున్నారు. ఒకప్పుడు ఇదే వాలంటీర్ల వ్యవస్థను బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ, అమ్మాంబాబుతులు అందరూ కూడా. కానీ అందులో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక పాత్రను ప్రవేశపెట్టి ఆయనతోటి హైకోర్టులో వేయించి మళ్ళీ ఆయనతోటి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయించి వీళ్ళు చెడరాసి ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం వాలంటీర్లంతా తప్పులు చేస్తున్నట్టు. ఇప్పుడు పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు రామోజీరావు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీద ఆర్థిక నేర అభియోగాలు వచ్చినాయి. మొత్తం ఆయన కంపెనీలన్నీ ఇట్లా చేస్తాయి, లేకపోతే అట్లా జర్న ఆ స్థాయికి వెళ్ళిన జర్నలిస్టులు అందరూ అంతే ఆర్థిక నేరాలు చేస్తారని అంటే మర్యాద అనేది అది మర్చిపోయి ఈనాడు వాళ్ళు చెడరాస్తారు. దాంతో ఏమైంది, వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది టీడీపీ మీద కానీ ఈనాడు ఇటువంటి వాటి మీద. వచ్చేసరికి కంగారు పడిపోయారు మళ్ళీ ఎవరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కంగారు పడిపోయి ఏమంటున్నారు, లేదు లేదు మేము వ్యవస్థను కొనసాగిస్తాం. మేము ఆయన చంద్రబాబు గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయనకి ఏదో కాస్త తేడా వచ్చినట్టుంది చిప్పు అంటారు కదా, ఆ తేడాలో ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు తెలియట్లేదు. 50,000 వరకు ఆదాయం వచ్చేదాన్ని వాడికి 5,000 ఇస్తుంటేనేమో ఏం ఉద్యోగం, మూటలు మూసే ఉద్యోగం, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే ఉద్యోగం అనేమో అప్పుడు తిట్టాడు. ఇప్పుడేమో 50,000 వచ్చేదాన్ని చేస్తానంటున్నాడు అదే వాలంటీర్కి. నమ్ముతారా ఎవరన్నా? అక్కడే క్రెడిబిలిటీ పోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి. వేరే జగన్ గారు ఏం చేశాడు, నేను తీసుకొస్తాను అన్నాడు, వాలంటీర్లు పెట్టాడు. పెట్టిన తర్వాత చాలామందికి నాతో సహా చాలామందికి ఇది సాధ్యమవుతుందా, ఇది వ్యవస్థ చాలా కష్టం కష్టం కదా, దీంట్లో తేడా వస్తే ఇబ్బంది అవుతుందేమో కదా అనుకుంటే దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేశారంటే దానికి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు టౌన్స్లో అయితే పెట్టి వాటికి అటాచ్ చేయడంతో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది, అకౌంటబిలిటీ అనేది వచ్చింది. అలాగే ప్రజల దగ్గరికి పంపించే ఏర్పాటు చేశారు. కరోనా అప్పుడు నిజంగా కొన్ని చాలామంది వాలంటీర్లో చాలామంది చాలా అద్భుతంగా సేవలు అందించారనేది జనరల్గా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో దీంతో ఏమైపోయింది, వాలంటీర్ వ్యవస్థతోటే మనం ఓడిపోయేటట్టున్నాం అనేటువంటి భావనలో పడి నిమ్మగడ్డ రమేష్ అనే ఆయన ఆపరేట్ చేసి ఆయన ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా స్థానిక సంస్థల ఎన్నికలను ఎంత గందరగోళం చేసింది, ఎంత పక్షపాతంగా వ్యవహరించింది అన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఆయన డెమోక్రసీ అంట, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అంట. ఆయనకి డెమోక్రసీకి ఏం సంబంధం? ఆయన డిక్టేటర్షిప్లో పోయినటువంటి నిమ్మగడ్డ రమేష్ ఒక చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఒక రాజకీయ పార్టీకి ఏజెంట్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు ఆయన డెమోక్రసీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వాలంటీర్లు ఒకసారి వెళ్ళి చూడమనండి, వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తోందా లేదని. ఇప్పుడేమైంది, ఎన్నికల కమిషన్ ఆపేసేయమంది, బ్రేక్ 2 నెలలు ఆపేయమన్నారు, చిప్పులు ఇచ్చేయమన్నారు, సెల్ ఫోన్ చిప్పే అంటారు, సిమ్ కార్డు ఇచ్చేయమన్నారు, ట్యాబ్లు ఇచ్చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ అయిపోయారు, వాళ్ళు ఇష్టం. వాళ్ళు ఏం చెప్తారు, వెళ్ళి ఇంటింటికి వెళ్ళి లాపుతారు తెలియజేసి రామోజీరావు ఇంటింటికి వెళ్ళి ఆయన మనుషులు పెట్టి వాలంటీర్ నువ్వు రామా ఇక్కడ అంటానికి లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బర్డ్స్ నువ్వు వాళ్ళు అమ్మ మేము ఇచ్చేవాళ్ళు రేపు 3వ తారీఖు ఇవ్వాలి, యాక్చువల్గా మామూలుగా అయితే 1 ఏప్రిల్ ఇవ్వాలి, కానీ బ్యాంకు హాలిడేస్, బ్యాంకు వర్క్ ఇది వేరే పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు 3వ తారీఖు పెట్టుకున్నారు. 3వ పెట్టుకున్నా ఇప్పుడు 1వ తారీఖు అనుకున్నా ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం తీసుకురమ్మంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు? 2.5 లక్షల మంది సడన్గా ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? పైగా వచ్చిన వాళ్ళందరూ ఇట్లా చేయగలుగుతారా? వాళ్ళందరూ ఇంటింటికి తిరుగుతారా?
ఇప్పుడు వాళ్ళ దగ్గరికే రమ్మంటారు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఎదురుగా కనపడుతుంటాడు ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్ ఇతను. వాలంటీర్ కనపడం కానీ ఏయ్యా ఈయన ఇంకా ఇవ్వలేదు ఏంటి అంటాడు. తెలియకపోతే తెలిస్తేనేమో చంద్రబాబును తిడతారు, తెలియకపోతే వాలంటీర్ని అడుగుతారు. వాలంటీర్ని అడిగితే ఏమంటాడు, మాదే ఉందమ్మా చంద్రబాబు గారు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పని చేయించొద్దని చెప్పారు, మీకు ఇవ్వద్దని చెప్పారు మాతో అంటాడు. అప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది, జగన్ గారు. జగన్ గారేమో వాళ్ళకి టెన్షన్గా టైంకి ఇమ్మని చెప్పాడు. చంద్రబాబు గారేమో ఇవ్వనివ్వకుండా అడ్డం పడ్డారు. ఎవరు ఎవరికి ఎవరి మీద కోపం వస్తుంది, అయిపోయాయి అంతే. ఇట్ సింపుల్. ఇంకొక ఉదాహరణ చెప్తా, ఐ థింక్ 99 అనుకుంటా, అప్పుడే వాజ్పేయి గారి గవర్నమెంట్లు దీపం స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇక్కడ దీపం పేరు పెట్టారు, దేశవ్యాప్తంగా ఏ పేరు ఉందో గుర్తులేదు కానీ, బట్ గ్యాస్ కనెక్షన్లు సిలిండర్లు ఇచ్చే స్కీమ్ అది ఉచితంగా పేదలకి. అప్పుడు చంద్రబాబు గారు ఎన్డీఏలో ఉండేవాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని ఎక్కువ తెచ్చుకున్నాడు. కొన్ని అవన్నీ ఉంటాయి, ఎన్ని ఉన్నా వేలల్లోనే ఉంటాయి కదా. తెచ్చుకుంటే వాటిని పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవడం ఏదో చేస్తున్నాడు. చేస్తుంటే రోసయ్య గారు అప్పుడు పీసీసీ అధికార ప్రతినిధిందో లేకపోతే అధికార ప్రతినిధి ఏదో ఉండేవాడు, ఆయన ఉత్తరం రాశారు ఎలక్షన్ కమిషన్కి, ఏమని ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి. ఆ లెటరు వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళంగానే ఇదే చంద్రబాబు గారు చూసారా పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి గ్యాస్ కనెక్షన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫ్ చేసేసింది, వీళ్ళంతా పేదలకు వ్యతిరేకం ప్రజలకు వ్యతిరేకం అని విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు అదే రూల్ వర్తిస్తుంది కదా ఇక్కడ కూడా. చంద్రబాబు గారు ఏమైతే ప్రచారం చేశారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనండి, ముఖ్యమంత్రి జగన్ అనండి, అదే ప్రచారం చేస్తారు కదా. అవును మేము చే ఇప్పుడు ఉదాహరణకి ఆయన చంద్రబాబు గారు ఏమన్నాడు, ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ అహాహాహా అన్నాడు. జగన్ ఏమన్నాడు, ఎస్ టిప్పర్ డ్రైవర్కే నేను ఇస్తాను, ఒక సామాన్యుడికి ఇస్తాను, నీకు మళ్ళీ డబ్బు ఉన్నాళ్ళు ధనికులకి పేదలు పెత్తందారులకు మాత్రమే నేను ఇవ్వను, ఖచ్చితంగా నా దాంట్లో కార్యకర్తలకు ఇస్తాను, పేదలకి ఇస్తాను, అందుకే పేదలకి పెత్తందారుల మధ్య పోటీ అన్నాడు. ఏమైంది, దెబ్బకి డిఫెన్స్లో పడిపోయాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. అట్లాగే ఇక్కడ కూడా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఆపామని వాళ్ళు సంబడబడితే లాభం లేదు అట్లా అని చెప్పి వాళ్ళు పరిస్థితిని ముందు నుయ్యి వెనక్కి పోయి అన్నట్టు. ముందుకెళ్ళి ఎస్ దమ్ము ఉంటే ఏం చెప్పాలి, ఎస్ మేము ఆఫ్ చేయించాం ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి. కానీ వాళ్ళే మేము వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అట్లా అందువల్ల చెప్పలేరు, రద్దు చేస్తామని అంటలేదు అంటలేదు అన్న పోనీ. ఇప్పుడు ఆపామని డైరెక్ట్ చెప్తారా, మేము కాదు మేము కాదు మేము కాదు అని చెప్పుకునే దుస్థితి. అయితే మేము కాదన్నప్పుడు మన పోటీ నా పోటీ కాడ అడుగుతాడు, అయితే ఉత్తరం రాయబోయే ఎలక్షన్ కమిషన్కి, వద్దొద్దు మీరు వాలంటీర్ల ద్వారా పేదలకు కదా, నిరుపేదలకు కదా 3000 రూపాయలు పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి బ్రేక్ వేశారు వీళ్ళు. వాళ్ళ వాళ్ళ పొట్టకు ఇప్పుడు లే వారం ఇప్పుడు 100000 రూపాయలు 50000 రూపాయలు వచ్చే జీతాలు వచ్చే ఎన్జిఓలకి గవర్నమెంట్ ఆఫీసర్లకే 4 రోజులు లేట్ అయితే ఇంకేముంది జీతాలు టైం ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అతి పేదలు నిరుపేదలైనటువంటి వృద్ధుల దగ్గరికి 3000 రూపాయలు ఇస్తుంటే అడ్డం పడితే ఎవరు ఎంత నీచమండి అది, ఎంత తప్పు అండి అది. ఇప్పుడు నువ్వు వాలంటీర్ల వ్యవస్థను అడుగు, నువ్వు మీరు రాజకీయాలకు అతీతంగా ఉండండి మంచిది, మీరు మా ఇది ఎందుకంటే మీరు ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఇది రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్తే తప్పేం కాదు, పోనీ ఆయన ఏదో చెప్పాడు. ఓ పక్కేమో వాళ్ళని తిట్టాడు, ఇంకో పక్కేమో మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను అంటాడు. మళ్ళీ తర్వాత ఏమో నిమ్మగడ్డ రమేష్ని ఆపరేట్ చేసి ఈ ఆర్డర్ తెచ్చాడు. ఈ ఆర్డర్ తెస్తే ఏంది, అసలు బీజేపీతో కలిసింది ఇటు దిక్కుమాల ఆటలు తేవటానికి, ఇటు దిక్కుమాల ఆటలను ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయించి మళ్ళీ ఎలక్షన్ తోటి ఈ ఆర్డర్ తెప్పించారు. ఖచ్చితంగా అప్పుడేమో ఎలక్షన్లు మామూలుగా అయితే 11 ఏప్రిల్కి అయిపోవాలి, 4 రోజులు ఎట్లా వాయిదా వస్తుందండి. ఫస్ట్ ఫేజ్లో పెట్టింది కిందసారి, ఈసారి 4th ఫేజ్కి ఎందుకు వెళ్ళాలి అంటే ఇన్ఫ్లుయెన్స్. బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే ఈ పరపతి కోసం, ఈ రకంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది అంత కుచితమే అంతా కుట్రే ఎట్లా ఇట్లయితే ఇది ఇది ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది. పోనీ ఎలక్షన్ కమిషన్ చెప్పిందా ఈసారి మేము 2వ దశ నుంచి 4వ దశకి ఎందుకు తీసుకెళ్తున్నామని చెప్పలే. వాళ్ళ ఇష్టం, వాళ్ళ డిక్టేటర్షిప్ వాళ్ళది, చావాల్సింది ఎవరు ప్రజలే కదా. ఇప్పుడు ఇక్కడెవరు చంద్రబాబు గారు వాలంటీర్ల వ్యవస్థకు బ్రేక్ వేయటం వల్ల వాళ్ళని పని చేయనీయకుండా పేదలకు డబ్బునివ్వకుండా ఆపటం వల్ల నష్టపోయేదెవరు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వృద్ధులు, నడవలేని వృద్ధులు, పడక బెడ్ మీద ఉన్నటువంటి వృద్ధులు, ఇతర రోజుల్లో లేకుంటే వెళ్ళి నానా పాటలు పడి ఆఫీసుల దగ్గర కూర్చుని ఎంతో ఇబ్బంది పడినటువంటి వృద్ధులకి ఈరోజు ఇంత సదుపాయంగా ఇంటికి వెళ్ళి ఇస్తుంటే. నేనైతే ఒకటి చెప్తూ వస్తుంటా,
దేశంలో కానీ ప్రపంచంలో కానీ వృద్ధుల్ని గౌరవించే సమాజం ఎక్కడా లేదు, ఎక్సెప్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వృద్ధుల్ని గౌరవించే సమాజం ఉంది. అందుకే ఆ వృద్ధుల దగ్గరికి ముఖ్యమంత్రి జగన్ గారు ఆ పెన్షన్ డబ్బుని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వాళ్ళంతా ఎట్లా చెప్తున్నారు, మా అబ్బాయి అయ్యా, మా పెద్ద అబ్బాయి, మా మనవడు జగను అని చెప్తున్నారు. నేను ఈ విషయం కొన్ని నేను ఇతరకి జిల్లాలని తిరిగేవాడిని కదా, తిరిగినప్పుడు అక్కడక్కడ మాట్లాడుతుంటే మా పెద్ద అబ్బాయి అయ్యా అని వాళ్ళు ఓపెన్గా చెబుతారు. ఎవరు మీ పెద్ద అబ్బాయి అని అంటే నాకు గబాలన స్ట్రైక్ అవ్వక, మా పెద్ద అబ్బాయి, మా పెద్ద బిడ్డ అంటే ఎవరంటే జగనయ్య, ఇంకెవరు ఫోన్ చేసుకు, నాతో స్వయంగా చెప్పారు. ఆశ్చర్యం వేసింది. అంతటి ఆదరాభిమానాలను కొన్నాడు ఇప్పుడు కొనుగోలు అంత ఆదరాభిమానాలను ఆయన చూరగొన్నాడు. సో అటువంటి వ్యక్తి మీద, అటువంటి వ్యక్తి మీద అక్కస్తోటి చిన్న స్థాయి వాలంటీర్లు అండి, మరి వీళ్ళ టైంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎన్ని అరాచకాలు చేసింది తెలుసు కదా. ఇప్పుడు ఐఏపీ వెంకటేశ్వరరావు మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి చూస్తున్నాం కదా. ఆయన టీడీపీ పార్టీనే ఆయన నడిపారు కానీ టీడీపీ వాళ్ళే చెప్పారు కదా. అప్పుడేమో చాలా బ్రహ్మాండంగా చేసినట్టు ఏది మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదో పేదలకి పెన్షన్ ఇస్తుంటేనేమో అదేదో పెద్ద నేరం అయిపోయినట్లు. వీళ్ళ భయం ఏంటంటే టీడీపీకి ఓటు వేయడానికి అవకాశం ఉన్న ఓటర్లలో ఒక్కొక్క వాలంటీర్ 10 మందిని మార్చినా 25 లక్షల మంది మారిపోతారు. 25 లక్షల మంది మారిపోతే ఏముంది, టీడీపీ పరిస్థితి మరి దివాళ దిక్కులేని పరిస్థితి. సో అందుకని వాళ్ళు అయితే ఇదంతా ఆత్మహత్య సదృశ్యం అన్నమాట. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆ రకంగా ఆత్మహత్య సదృశ్యంగా ఈ పనిచేసింది. ఇందుకు నిమ్మగడ్డ రమేష్, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తలకు చేసారు. వాళ్ళు ఏదో టీడీపీకి మేలు చేద్దామని అనుకున్నారు కానీ వాళ్ళే యమపాశ్యం అంటారు, ఉరితాడు అంటారు, అల్లి మరీ తెలుగుదేశం మేడకి పిగిచ్చారు. అంటే బీజేపీ తోటి టైప్ అవ్వడం కోసం, కూటమిని కలవడం కోసం, ఎన్డీఏలో దీనికోసం ఎప్పటి నుంచో చంద్రబాబు 5 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ముందు చేరడం, ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ టైప్ అవ్వడం వల్ల ఇటువంటి కొన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఒక వ్యూహం, వాళ్ళ వ్యూహాలు అదొక వ్యూహం ఉందని అంటారు కదా, అది ఇప్పుడు పారినట్టు అనుకోవాలా? ఖచ్చితంగా. అందువల్ల ఇప్పుడు దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది, వేరే విషయం. ఇప్పుడు మీరు ఎలక్షన్ వాయిదా లేట్ చేయించారు కదా, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కిందసారి ఐటీ రైడ్స్ ఇవన్నీ చేసింది కదా అప్పట్లో చంద్రబాబు గారి ఇటీ వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు వాళ్ళందరూ బీజేపీలో చేరంగానే వాళ్ళు పిన్నితులు అయిపోయారు, అది వేరే విషయం. అక్కడే నాకు తేడా వస్తుంది. మోడీ గారు అంటే నాకు గౌరవమే కానీ, బట్ మోడీ ఆత్మగౌరవంతో ఉంటాడనుకున్నా. టెర్రరిస్ట్ అని పెళ్ళాన్ని కూడా తిట్టిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎట్లా కూర్చోబెట్టుకున్నాడు నాకు అర్థం కాదు. చంద్రబాబు ఒక్కడే అట్లా చేయగలుగున్నాను అనుకున్నాం కానీ ఇప్పుడు మోడీ గారు కూడా ఆయన సరసన చేరిపోయే పరిస్థితి వచ్చింది. ఎట్టి బస్సులో పొత్తు పెట్టుకోకూడదండి, వచ్చి ఆ సభలో కూర్చోకూడదండి. సరే సభలో కూర్చొని అని ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకంటే హార్ట్ టు హార్ట్ వాళ్ళు మాట్లాడుకోలేకపోయారు. ఎందుకంటే ఆయనకి గుర్తుకొస్తూ ఉంటుంది, ఇంత అవమానించినాడు పక్కన కూర్చున్నాను అంటారు కర్మని ఈయన అనుకుంటాడు. అరే ఇన్ని బూతులు తిట్టాయని పక్కన కూర్చుని ఈయన పొగడాల్సి వస్తుంది, ఈయన బతిమిలాడాల్సి వస్తుందని చంద్రబాబు అనుకున్నాను. అంటే ఇద్దరు పరస్పర అనుమానాలు, రాష్ట్ర కౌగిలింత లేకపోతే ఈ ఇద్దరు పరస్పర స్వార్థ పౌరులు కౌగిలింత అంటే మనం ఏం చెప్తాం కానీ, బట్ ఇద్దరికీ పరువు తక్కువే. పైగా మోడీ గారికి అర్థం కాదని చెప్పి హిందీలో కూడా పొగిడాడు చంద్రబాబు గారు విచిత్రంగా. అది చూడండి, ఎంత హిందీలో పొగిడాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, అంత పొగట్టలు తప్పితే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏమైనా అడిగాడా? అడగలేదు కదా. రైల్వే ఉద్యోగం లేట్ చేయొద్దు వెంటనే ఇవ్వండి అని అడిగాడా? అడగలేదు కదా. పోలవరం నిధులు లేట్ అవుతున్నాయి ఇవ్వండి అని అడగలేదు. అసలు ఆయన వాళ్ళు అడగలేదు, ఈయన చెప్పడం లేదు. అంటే ఏమిటి, కేవలం రాజకీయ లక్ష్యంతో కేసుల భయంతో చంద్రబాబు గారు పెట్టుకున్నారు. నిజానికి ఆయనకు తెలుసు బీజేపీతో పొత్తు వల్ల ఆయన నష్టం జరగబోతుందని ఆయనకు తెలుసు. అయితే ఆయన అంచనా వేసుకున్నాడు. ఇప్పుడు ఎట్లాగో గెలవటం మీద అనుమానాలు అందరికీ ఉన్నాయి. టీడీపీ గెలవటం అనేది చాలా కష్టం, ఆ అనుమానం ఉంది. అయితే టీడీపీ గెలవలేని పరిస్థితిలో ఏది బెటర్ ఆప్షను, బీజేపీతో పెట్టుకుని నష్టపోవటమా, లేదా బీజేపీతో పెట్టుకుని ఇతరత్ర వ్యక్తిగతంగా కేసులు గట్రా ఇట్లాంటివి లేకుండా చూసుకోవటం అని ఆయన అంచనా వేసుకున్నాడు. ఓడిపోయినా పర్వాలేదు కానీ ఈ కేసులు తలనొప్పి మనకెందుకు అని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని గుడ్ హ్యూమర్లో పెట్టుకోవడం కోసం, వాళ్ళని కాకాపట్టడం కోసం ఆయన అటు వెళ్ళాడు అనేది మనం ఎక్కువ మంది అభిప్రాయం. అంటే ఈసారి కూడా ఎన్నికల్లో గ్యారంటీగా బీజేపీ మోడీ అధికారంలోకి వస్తాడనే దాంతో ఇలా చేశారనే మాట వినపడుతుంది. అంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ అయ్యింది కాబట్టి అట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండి రాహుల్ గాంధీ ఆల్టర్నేటివ్ లీడర్గా డెవలప్ పెట్టి వాళ్ళు మోడీ వణికుండేవాడు.
ఆ రకంగా వాళ్ళు తయారు కాల ఆ సీరియస్నెస్ లేకపోయేసరికి మోడీ గారు ఆటలాడుతున్నారు. నిజానికి మోడీ గారి మీద ఇప్పుడు ఉదాహరణకి ఆమ్ ఆద్మీ ఇష్యూ ఉందనుకోండి, చాలా ఘోరం అనిపిస్తుంది. 100 కోట్ల రూపాయలకు ఒక ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఏంటండి? 100 కోట్ల ఇష్యూలో అది నిజంగా జరిగిందో లేదో తెలియదు. గవర్నమెంట్ డబ్బులు ఏమి వృధా కాలేదు, లంచం ఇచ్చారని అంటున్నారు. దానికి సంబంధించి కేజ్రీవాల్ మీద స్పష్టమైన ఆరోపణ ఆధారాలు ఇంతవరకు ఏమి చూపించలేదు. నేను ఎక్కడో చూశాను సోషల్ మీడియాలో ఒకరెవరో చెప్తూ ఉంటే డైరెక్ట్గా కోర్టులోనే అడిగాడంట. ఒక వ్యక్తి, నిందితుడైన ఒక వ్యక్తి, నేను ముఖ్యమంత్రికి డబ్బు ఇచ్చాను లేకపోతే ముఖ్యమంత్రికి తెలుసు అని చెప్తే ముఖ్యమంత్రిని తీసుకొని జైల్లో పెడుతున్నారు. ఓకే, నేను ఇప్పుడు చెబుతున్నాను, నేను మోడీకి అమిత్ షాకి డబ్బులు ఇచ్చాను, మరి వాళ్ళని తీసుకొని జైల్లో పెడతారా అని అడిగాడంట. దానికి సమాధానం ఏముంటుంది? ఈడీ ఏం చెప్తుంది ఇప్పుడు? అది అంటే తప్పులు ఉండుండొచ్చు, స్కామ్ జరిగితే తర్వాత తెలిసే. కానీ నేను దాన్ని, నేను ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే నేనేం మద్దతు ఇమ్మని చెప్పట్లా. కానీ 100 కోట్లు కూడా లేని స్కామ్ మీద ఏడాదిగా ఒక అతను జైల్లో ఉన్నాడు, ఒక మంత్రి. ఇప్పుడేమో చీఫ్ మినిస్టర్నే జైల్లో పెట్టారు. 1000 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టి మోసాలు చేసిన వాళ్ళనేమో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చంద్రబాబు గారి మీద 2000 కోట్లు అక్రమాలు జరిగాయని ఆయన పిఎస్ని పట్టుకున్నప్పుడు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. మరేం చేసింది అంటే, చంద్రబాబు గారి లాగా మేనేజ్మెంట్ స్కిల్ ఉండి, చంద్రబాబు గారి లాగా తక్కన ఎటు అధికారం ఉంటాడు, దూరిపోతే వదిలేస్తారా? అంటే వదిలితే వదిలేరు, పోనీ ఆయన వదులుకోండి, మనకేం అభ్యంతరం లేదు, వాళ్ళ ఇష్టం. కానీ ఆయన్ని అన్యాయంగా పెట్టకూడదు కదా. ఆయన్ని పెట్టడం ఏంటి అంటే వేధింపే కదా. అంటే ఒక పార్టీ వస్తుంటే ఎంతో కొంత ఉన్నంతలో దేశంలో కాస్త కూస్తో నిజాయితీ అన్న అంశం మీద అధికారంలోకి వచ్చిన పార్టీని బదనాం చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరుస్తున్నారు అనేటువంటి బాధ అయితే నాకు కలిగింది మోడీ గారి మీద. సో ఒకప్పుడు నేను కూడా మోడీ స్ట్రాంగ్గా ఉన్నాడు, దేశానికి బాగా ఉపయోగపడతాడని అనుకున్నట్టు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు, ఆ కథ వేరు. కానీ డెమోక్రసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ గారు కానీ బీజేపీ చేస్తున్నది తప్పు అనేది నా స్పష్టమైన అభిప్రాయం. సో ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇలాంటి వాటిని తప్పించుకోవడానికే ఆయన బీజేపీలోకి వెళ్ళాడు తప్ప, దీనివల్ల ఆయనకి 5 నుంచి 10% నష్టం జరుగుతుందని ఆయనకి తెలుసు. ఎందుకంటే కిందసారి 1% ఓటు కూడా రాలేదు కదా. 1% ఓటు కూడా రాని బీజేపీ కోసం 3 రోజులు ఢిల్లీలో పొడిగాపులు పడాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళు గెలిస్తే మళ్ళీ కొన్ని వర్గాలు దూరం అవుతాయని తెలిసి కూడా ఎందుకు వెళ్ళాడంటే ఇంతే. ఇది సింపుల్ లాజిక్, మనమే ఆకాశం నుంచి కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు ఒక వ్యూహంతో మోడీ గవర్నమెంట్ మోడీతో కలిశారు, బీజేపీతో కలిశారు, వీళ్ళు నష్టం జరగకూడదని కేసులు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో పెరగకూడదని చేశారు. చంద్రబాబుకి ఒక వ్యూహం అన్నట్టుగానే మోడీ కూడా ఒక వ్యూహం ఉంటుంది కదా, ఈయన కలుపుకోవటం మోడీకి ఏం వ్యూహం అంటుంటారా? మోడీకి వ్యూహం అంటే కొందరు ఏమంటారంటే చంద్రబాబుని కాస్త అట్లా డిఫెన్స్లో పడేయటానికి లేదా చంద్రబాబు పెద్ద ఉపయోగం లేకుండా చేయడానికి చేశారంటారు. కానీ బట్ అది వేరే సంగతి. అయినప్పుడు కూడా మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు. ఒకవేళ బీజేపీ కలిసినా ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో సభకి రాకూడదు. సరే, పార్టీ పరంగా మీరు ఎంత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు చేసుకోండి, నేనైతే వెళ్ళను అని చెప్పి ఉండాల్సింది. వ్యక్తిగతంగా టెర్రరిస్ట్ అన్నారండి, దేశ ప్రధాని పెట్టుకుని టెర్రరిస్ట్ అంటే ఇంకా అర్థమేముంది? ఈయన వచ్చేమో మొత్తం పోలవరం ఏటీఎం చేసుకున్నాడు, అమరావతి ఏటీఎం చేసుకున్నాడు, డబ్బులను తినేసాడని ఈయన చెప్పాడు. వీళ్ళిద్దరు కలిస్తే సమాజానికి, దేశానికి వీళ్ళిద్దరు కలిసి ఏం సంకేతం ఇస్తున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు? మోడీ అంటే దేశ ప్రధాని కదా, ప్రపంచానికే నడక నేర్పిన వ్యక్తి కింద ప్రచారం అవుతున్నాడు కదా. అలాంటి వ్యక్తి చివరికి ఎనర్జీ స్వామి చెప్పినట్టు సముద్రాలని ఇది మురుగుంటలో ఎదలేకపోయినట్టుగా చివరికి ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న రాష్ట్రంలోకి వచ్చి ఈ దిక్మాలను 1% కూడా లేని బీజేపీ కోసం భయని రా, దేశం అంతా బలం ఉంది కదా మిగతా చోట్ల, అది చూసుకుంటే సరిపోదు కదా. ఏ వాళ్ళు ఇచ్చే చెండ 6 సీట్లు ఆ సీట్లో గెలిచేదేనో సచ్చేదేనో 10 అసెంబ్లీ సీట్లు వీటి కోసం మోడీ గారు పరువు పోగొట్టుకోవటం అయితే నాకైతే నచ్చలేదు. అంటే ఓటర్లు ఇవన్నీ ఆలోచించారంటారా? ఓటర్లు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచించరు? ఓటర్లు ఆలోచిస్తారు. కొంతమంది ఏమో బీజేపీ అంటే అభిమానం ఉన్నాడు, వాళ్ళు ఎట్ చెప్పమంటే అటు చేస్తారు. బట్ వాళ్ళకు ఉన్నది ఎంత, అంత కలిపి 0.8% అంత. దానికోసం మోడీ గారు తన ఆత్మగౌరవం డిస్క్ చేసి ఉండాల్సింది కాదు, బీజేపీ తన పరువు పోగొట్టుకుని ఉండాల్సింది కాదు, పురంధరేశ్వర్ గారు ఆ రకంగా టీడీపీ కోవర్ట్గా పనిచేయడం ద్వారా ఆ పార్టీ పరువును తీసేశారు. చివరికి 6 MP సీట్లు ఇస్తే ఎవరండి పోటీ చేస్తుంది? ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఇంక్లూడింగ్ పురంధరేశ్వరి. ఇంకా అదేం బీజేపీ, పేరుకి బీజేపీ, బీజేపీ అని ఒకటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇతరుకి అట్ట చేస్తారు కదా, తిట్టాము కాంగ్రెస్ వాళ్ళని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తుంది ఏముంది అదే. సో చివరికి అన్నీ ఒకే తాళ్ళని బట్టలన్నీ పరిస్థితికి వస్తే దేశానికి మంచిది కాదనే నా ఫీలింగ్.
దక్షిణాదిలో బీజేపీని విస్తరించాలనే వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించడం అంటే 170 సీట్లు పోటీ చేయాలా? 170 సీట్లు పోటీ చేసి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేయాలా? ఎంత వచ్చినా పెంచుకుంటే వెళ్ళాలా? అది సిస్టము. జనసేన వాడిని నువ్వు నాతో ఉంటావా వాళ్ళతో ఉంటావా అని తేల్చుకోమని చెప్పాలా? చివరికి నీతోటి పెళ్లి చేసుకుని వేరే పార్టీకి తోటి లేచిపోతే నువ్వు వాడనికారు పోయి నువ్వు కూడా చేయకపోతే ఇంక ఇదేమి రాజకీయ బంధం అండి బాబు? అక్రమ రాజకీయ బంధం, అనైతిక బంధం కాదా ఇది? మీరు దేశానికి జనానికి పెద్ద నీతులు చెప్పేవాళ్ళు, ఇంత రాచకంగా ఈ రకంగా. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో మనం తప్పు పడతాం కదా, కాపురం ఒకళ్ళతోటి లేచెళ్ళిపోయింది అంటాం కదా. అట్లాగే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఏం చేశాడు? ముందు బీజేపీతోటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు, బీజేపీ వాళ్ళు చెప్పబెట్టుకుని ఇంకోళ్ళతోటి లేచెళ్ళిపోయాడు. లేచెళ్ళిపోతే వీళ్ళేం చేయాలి? చిచ్చి నన్ను లేచెళ్ళిపోతావా అని వాడిని వదిలేనైనా వదిలేయాలి, లేదంటే వెనక్కి వచ్చి ఉండనని చెప్పాలి. అది చెప్పలే. అట్లాగే లేపుకెళ్ళినాడు ఏమని చెప్పాలి? నువ్వు ఉంటే నాతో ఉండు, లేకపోతే వాళ్ళతో ఉండు బాగోదని అని చెప్పాలి. విచిత్రంగా లేచెళ్ళిపోయిన వాడిని వెనకాల పడి వీణాయిలేడు. ఇంక ఇంత దిక్మాన రాజకీయం, అనైతిక రాజకీయం వెనక ఏమంటాం మనం? అంటే ఇవన్నీ ఓటర్లో నేను ఉంటుందంటే మనం ఫెసిలేటెడ్ చేస్తాం, ఖచ్చితంగా ఉంటారు ఇవన్నీ. ఇవన్నీ ఆలోచించకుండా జనం ఉంటారని నేను అనుకోను. అయితే ఏంటంటే ప్రస్తుతం రాజకీయాల్లో ఒక పార్టీ బేస్డ్గా కొంత, ఈ రకరకాల వర్గాలు సామాజిక వర్గాలు ఇచ్చా కొంత, ఇవన్నీ విడిపోయినాయి కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తాయి తప్ప ఇవన్నీ పూర్తిగా ప్రభావితం చేసి వీటి ఆధారంగానే ఓట్లేస్తారని నేనైతే చెప్పను. కానీ బట్ ఎంతో కొంత శాతం ఇవన్నీ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు అసహ్యం వేస్తాయి, అంతే కదా. ఇదేంది ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేచిపోవడం ఏంటి, వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, అసహ్యంగా ఉంది ఇదంతా. అక్రమ రాజకీయ సంబంధం అంతే కదా, అనైతిక బంధమే కదా. ఈ అనైతిక బంధాన్ని చట్టబద్ధం చేసింది బీజేపీ, అది అప్రతిష్టే కదా అనేది నా ఫీలింగ్. ఈ పొత్తు వల్ల బీజేపీకి నష్టమే కదా, బీజేపీకి ఉండేంత పోయేది అంత నష్టమే ఉంది, లాభమే ఉంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ని వెనక్కి తెప్పించుకుని వాళ్ళు ఒంటరి పోరు చేసింటే 2029 నాటికైనా ఆల్టర్నేటివ్ ఉండేవాడు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసిన తెలివితక్కువ పని ఏంటంటే 2024-19 పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఆయన బీజేపీతో కలిసి నిజాయితీగా పనిచేసి ఉంటే, పనిచేసి జనంలో తిరిగి 5 ఏళ్ళు తిరిగి ఉంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అయ్యి ఉండేవాడు. ఆయనకి ఆయన మీద నమ్మకం లేదు, ఆయన సామర్థ్యం మీద నమ్మకం లేదు, ఆయన పార్టీ వాళ్ళ మీద నమ్మకం లేదు. ఆయనే ఎవడన్నా బహిరంగ సభలో నేను పనికిమాలని లేకపోతే నా పార్టీ పనికిమాలింది మనకేముంది అని ఎవడని చెబుతాడు? పవన్ కళ్యాణ్ తప్ప భూప్రపంచం మీద ఏ రాజకీయ పార్టీ నాయకుడు అంత ఇదిగా చెప్పలేదంటే మీరు ప్రశ్నిస్తే కోవట్లు అంటాను. ఏంది ప్రశ్నిస్తే సమాధానం చెప్పు, నీ దగ్గర సమాధానం లేనప్పుడే కోవట్లనే విమర్శ వస్తుంది. సో ఇట్లా ఆ చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ భ్రష్ పట్టే, చంద్రబాబు గారి మీద ఉండే వ్యాఖ్యలు ఎప్పటి నుంచే ఉన్నాయి, ఆయన ఎట్లాంటి అవకాశవాది ఏంటని. వాళ్ళిద్దరితో ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. బీజేపీకి ఉన్నదంతా పోయేదంతా నిజంగా వాళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ కలిసి చేసుంటే రేపు కాకపోయినా 29 నాటికైనా మెయిన్ డ్రైవర్గా మారి ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర వీళ్ళు, ఆయన వెళ్ళేమో ఢిల్లీలో వాళ్ళ కాళ్ళ దగ్గర పడితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళును జనసేన వాళ్ళు చంద్రబాబు కాళ్ళ దగ్గర పడి ఉన్నారు. ఎట్టగొట్ట ఒక ఎమ్మెల్యే గెలిస్తే చాలనేమో పవన్ కళ్యాణ్, ఒక ఎంపీ గెలిస్తే చాలనేమో పురంధరేశ్వరి, లేదా ఇంకొకళ్ళు ఇద్దరు. సో ఈ అంటే ఏమైంది, వాళ్ళ పార్టీని వాళ్ళే కిల్ చేసుకున్నారు. వాళ్ళ పార్టీకి జనసేనకేమో పవన్ కళ్యాణ్ వెనుబూడు పొడిచాడు, పురంధరేశ్వరనని ఇంకోళ్ళనని ఇంకోళ్ళనని, లేదా అమిత్ షా మోడీలే బీజేపీకి వెనుబూడు పొడిచారేమో అని నాకు అనిపిస్తుంది. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సరే ఇక్కడ ఏదైనా ఓటీ అరవతే రానీలే అన్నట్ల నేర్చుకునేది పాడు లేదు అనే దానికి వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. అంటే ఓవరాల్గా టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వల్ల ముగ్గురికి లాభం లేదు, ముగ్గురికి నష్టమే అని అంటున్నారు మీరు సార్? అంటే లాభ నష్టాలు అసలు ఉండవని నేను అన్నాను, కానీ ఫైల్ టీడీపీ జనసేన కలిసి ఉన్నట్లయితే అది ఒక బంధంగా ఉండేది, మంచిగా చెడు. బీజేపీ విడిపోయి బీజేపీని కలుపుకోకుండా ఉన్నట్టయితే ఒక రకంగా ఉండేది, కొంచెం ఫైట్ కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే బీజేపీని కలుపుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారో అప్పుడే సగం దెబ్బతిన్నారు. ఆ తర్వాత బీజేపీని కలిసిన తర్వాత ఢిల్లీ తెలంగాణలో హైదరాబాద్ వచ్చి అమిత్ షా గారు ఏమన్నారు, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నాం అన్నాడు. సీఏని ఇప్పుడు సమర్థించే దశకు వచ్చాడు చంద్రబాబు గారు. తర్వాత త్రిపుల్ తలాక్ని ఆ రోజుల్లో బిల్లు తీసుకొస్తే బీజేపీని బండబూతులు తిట్టాడు చంద్రబాబు గారు. మరి ఇప్పుడేమంటాడు, పైగా టెర్రరిస్టు మీకు అసలు ఓట్లు కూడా తీసేస్తాడని చెప్పి మైనారిటీలకి, ముస్లింలు క్రిస్టియన్లు ఇటువంటి వాళ్ళకి ఓట్లు కూడా తీసేస్తాడని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఎట్లా ఉంచుతాడు? వాళ్ళు ఎన్డీఏ ఎజెండా ప్రకారం వెళ్లాల్సిందే కదా,
ఎన్డీఏ ఎజెండా ప్రకారం వెళ్ళకపోతే నువ్వు దాంట్లో ఉండకూడదు. నాది నాదే నీది నీది అంటే ఇంకెందుకు కాదు, పొత్తు ఎందుకు అంటే అవకాశవాది పొత్తే కదా. అంటే మేనిఫెస్టో ఎవరు మేనిఫెస్టో వాళ్ళు ఉన్నారు, అందరు కామన్ మేనిఫెస్టో అంటున్నారు కదా. ఎవరు మేనిఫెస్టో పెట్టుకున్నా కూడా పరస్పర విరుద్ధంగా మేము ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలం అని రాయమనండి టీడీపీ వాళ్ళని, అట్లాగే మేము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని వాళ్ళని రాయమని ఆల్రెడీ చెప్పేశారు కదా టీడీపీ బీజేపీ వాళ్ళు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పాలి ఎస్ బీజేపీ అట్లా చెబుతుంది కానీ మేము మాత్రం దానికి వ్యతిరేకం అని చెప్పమానండి, చెప్పట్లా. కాబట్టి కలిసి ఉన్నా కానీ మేనిఫెస్టోలు ఎవరు కూడా వాడదే, ఎవరు కూడా వాళ్ళది కాదు. ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారు అయితే జనానికి అర్థమైపోయింది. అందువల్ల ఇప్పుడు మైనారిటీలంతా బాగా ఎక్కువ శాతం దూరం అయిపోయారు. దూరం అయ్యేసరికి వీళ్ళకి ఇంకెక్కువ కంగారు పడిపోయి తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఓవరాల్గా ఈ పొత్తు వల్ల జనాన్ని అర్థం చేసుకొని దీనివల్ల ఏదైతే లాభం పొందుతారు అనుకుంటారో ఆ లాభం ఓటర్లు వీళ్ళకి అందని ఇవ్వరని మీ సారాంశం. అందరం ఇవ్వడం కాదు, వీళ్ళకి తెలుసు ఆ విషయం. కానీ రాజకీయం కంటే కేసుల మీద ఎక్కువ భయంతో చంద్రబాబు గారు ఈ పొత్తుల కోసం వెళ్ళారని అనిపిస్తుంది. తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడు ఆయన యాత్ర మొదలుపెట్టాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జనం లేరు, స్పందన లేదు, ఖాళీ అంతా అని చెప్పి ఒక పక్క అంటున్నారు. ఇంకో పక్కనేమో ఈయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆర్టీసీ బస్సులకి కోట్ల రూపాయలు పెడుతున్నారు, జనాలు రాబడుతున్నారు, ఇలా అవడం వల్ల మొత్తం ఎక్కడంతా చిన్నాభిన్నం అయిపోతుంది, ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కదా. ఈ రెండు యాత్రల ప్రభావం జనాలు ఏ విధంగా ఉంది, యాత్రలు మీరు చూస్తున్నారు కదా దాని స్పందన? అంటే ఇక్కడ యాత్రలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకటి కనపడుతుంది, జగన్ గారి యాత్రకి స్పాంటేనియస్ రెస్పాన్స్ కనపడుతుంది, చంద్రబాబు గారి యాత్రలో ఆ స్పాంటేనిటీ తక్కువగా ఉంటుంది. అసలు ఉండదని అన్న కానీ చాలా తక్కువ ఉంటుంది. తప్పట్లు కొట్టండి అని ఆయన అడగాలి చంద్రబాబు గారు, జగన్ గారికి అడగక్కర్లేదు. వెంటనే మీరు సిద్ధమా అనగానే వెంటనే అవును అవును అని వాళ్ళు చెప్పటం, లేదంటే ఆయన ఏదన్నా ఒక డైలాగ్ వదిలి ఆపుతాడు అక్కడ, వెంటనే వాళ్ళు రిప్లై ఇచ్చేస్తారు. అంటే ఆ రకంగా ఇన్వాల్వ్మెంట్ అనేది ఆ కమిట్మెంట్ ఎక్కువ కనబడుతుంది, వేరే ఆ స్ఫూర్తి ఇక్కడ తెలుగుదేశంలో తక్కువ ఉంది. రెండు, జగన్ గారు బస్సు యాత్ర పెట్టుకుని ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాడు, వెళ్తుంటే జనం రోడ్ల అమ్మట కూడా ఎగబడుతున్నారు, అభిమానిస్తున్నారు, దండలేస్తున్నారు, కరచాలనం చేయడానికి సెల్ఫీలు తీయడానికి పోటీ పడుతున్నారు. చంద్రబాబు గారితో అట్లా దిగరని నేను అనగాని, బట్ ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత నేను ఒకప్పుడు 82లో ఎన్టీ రామారావు గారు వెనకాల ఎట్లా జనం పడ్డారో, ఎట్లా వేలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారో, వేలాది మంది ఎట్లా రియాక్ట్ అయ్యారో, ఇప్పుడు జగన్ గారు కూడా ఆ రకమైనటువంటి రెస్పాన్స్ పొందుతున్నాడని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన తీసుకొచ్చిన పేదలు పెత్తందారులు అనేటువంటి కాన్సెప్ట్ అద్భుతంగా క్లిక్ అవుతుంది అనేది నాకు వస్తున్న సమాచారం. ఆ సమాచారం కనుక కరెక్ట్ అయితే ఆయన ఇక వేవ్లాగా మారే అవకాశం కనపడుతూ ఉంది. మీరు విడుపురపాయ నుంచి ఇప్పుడు అనంతపురం జిల్లాలోకి వెళ్ళాడు కదా, ఎక్కడికన్నా వెళ్ళండి జన సందోహం, ఎక్కడికన్నా వెళ్ళండి రెస్పాన్స్, ఎక్కడికన్నా వెళ్ళండి ఆయన జనంతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే వాళ్ళలో కమిట్మెంట్ కనపడుతుంది. ఏదో మొహటానికి నాయకుడిని మెప్పించడానికి కోసం చెప్పినట్లుగా అనిపించదు, కమిట్మెంట్ కనపడుతుంది. సో చంద్రబాబు గారు గతంలో 2019 ముందు పసుపు కుంకుమ అట్లాంటి ఇచ్చాడు, అప్పుడు ఊరికే ఎందుకో ఇత్తనాళ్ళే మనం ఎందుకో తీసుకుంటున్నాంలే అని ఉంది తప్ప, ఈయనకేదో ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఇచ్చాడని ఉంది తప్ప ఆయన మీద అభిమానం చూపల జనం. అది ఎలక్షన్లో కూడా రిజల్ట్ చూపించింది, ఇంక్లూడింగ్ మంగళగిరిలోనే పెట్టి ఆ ప్రోగ్రాం ఇచ్చాడు, మంగళగిరిలోనే వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ గారు ఏం చేశాడు, 4-5 ఏళ్ళుగా తను చెప్పినన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు ఇన్స్పైట్ ఆఫ్ కరోనా ప్రాబ్లం ఫర్ 2 ఇయర్స్. సో ఆ దాన్ని ప్రజలంతా కూడా ఎకనాలంటే వ్యతిరేకత ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది వ్యతిరేకత. ఇప్పుడు వాళ్ళకి 40% ఓట్ షేర్ ఉంది కదా కిందసారి, లోకల్ బాడీస్ ఎలక్షన్ ప్రాతిపదిక తీసిన 25% ఓట్ షేర్ ఉన్నట్టే లెక్క కదా. సో వాళ్ళలో కొంతమంది ఓకల్ సెక్షన్ ఎక్కువ వాళ్ళకి, ఇక్కడేమో పూర్ సెక్షను విత్ నాయస్నెస్ అంటే మాట్లాడకుండా పనిచేసే వాళ్ళు ఎక్కువ, కామ్గా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసేస్తారు. ఆ ట్రెండ్ ఇప్పుడు అయినా కూడా ధైర్యంగా జగన్ గారి వెనకాల ఆ వర్గాలన్నీ తిరుగుతున్నాయి, వాళ్ళంతా చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు. సో ఆ మార్పు కనపడుతుంది, అందువల్లే జగన్ మళ్ళోసారి గెలవటం తథ్యం అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అంటే ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు, బస్సులు వాడుతున్నారు, జనాలు మొబిలైజ్ చేస్తున్నారు, అవన్నీ దిక్మాలిన వార్తలండి. అయినాడు వాళ్ళు పనికిమాలిన వార్తలను రాస్తున్నారు, వీళ్ళకేమో బస్సులు ఇస్తేనేమో ఇంకేముంది జనానికి ఇబ్బంది వచ్చేసిందని రాస్తారు, అదే తెలుగుదేశానికి బస్సులు ఇవ్వలేదు అనుకోండి, అమ్మో ఇవ్వలేదు 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 అన్యాయం అని రాస్తారు, ఇచ్చారనుకోండి మళ్ళీ తీసుకోలేరు, తీసుకోవట్లా కావాలని ఎన్ని జనం రావట్లేదు ఏం పాడో. 2500 బస్సులు బుక్ చేస్తే 1500 బస్సులు క్యాన్సిల్ చేశారట, 1000 బస్సులే తీసుకున్నారట, ఎందుకో చెప్పానండి. అంటే వాళ్ళకి కూడా ఇచ్చారు కదా, ఇంకా అధికార దుర్వినియోగం ఉంది. వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వకపోతే ఎవరికైనా డబ్బులకే కదా ఇచ్చేది,
మరి ఇంక ఇప్పుడు దీంట్లో అధికార దుర్వినియోగం ఉంది, వీళ్ళకి ఇవ్వకపోతేనే కదా. ఇవన్నీ ఏదో పిచ్చి ఉసుపో కబుర్లు. ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీపై వాళ్ళకేం పని పాట లేక ఏదో రకంగా జగన్ బదనాం చేయాలని ఒక దుష్ట సంకల్పంతో చేస్తున్న ప్రయత్నం చెప్తే ఇంకోటి మనం తీసుకు. చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి 4000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. సూపర్ సిక్స్ అనేది చాలా దాని పట్ల చాలా విశ్వాసంగా ఆయన ప్రకటిస్తున్నాడు కదా, దాని ప్రభావం ఏమి ఓటర్లపై ఉండదంటారా? ఓటమి అసలు ఆయన ఎవరు నమ్మట్లేదండి. అది మేజర్ ఇష్యూ ఏంటంటే ఆయన 2014లో జగన్ గారికి మళ్ళీ జగన్ గారు ఏం చేస్తున్నాడు, అయ్యా ఇది చంద్రబాబు గారు ఇచ్చిన లెటరు, ఇగో వీటిలో ఈ రాసిన ఇవి, రుణమాఫీ అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్నాడు, చదివి ఇవి ఏమన్నా చేశారా అని అడుగుతున్నాడు. ఆయన జగన్ గారి మేనిఫెస్టో తీసుకెళ్ళి ఇవి చేశారా అని అడగమనండి. ఇది అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇచ్చాడా అని అడగమనండి. చేయూత ఇస్తా అన్నాడు ఇచ్చాడా అని ఏమంటారు ఇచ్చారని చెబుతున్నారు. ఆ మధ్య నేను ఒక వీడియో చూశాను, లోకేష్ గారి మీటింగ్లో ఒక అతను ఇతర ఇట్లాగే ఏమి రావట్లేదు అసలు ఏం చేయట్లేదంటే ఎవరు అడిగారు నీకు వచ్చిందంటే వచ్చింది సార్ అమ్మఒడి 15,000 అని ఇంకీ ఇది పోయింది. అట్లాగే కుప్పంలోనూ ఎక్కడో ఒక కుప్ప వెస్ట్ చిత్తూరు జిల్లా అనుకుంటా చంద్రబాబు గారి మీటింగ్లో ఒక అతను లేచి నేను పట్టా కోసం వెళ్తే మన నా భూమి ఆక్రమించేశారు సార్, పట్టా కోసం వెళ్తే డబ్బులు అడిగారు, డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు తీసుకోవటం ఇవ్వలేకపోతే వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు సార్, కబ్జా చేసేసారు. అవును తమ్ముడు నేను అదే చెబుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కబ్జా అది అన్ని కానీ వాడేమన్నా అది కాదు సార్, అది మన ప్రభుత్వం జరిగింది 2017లో సార్ నా భూమి ఆక్రమించింది అప్పుడు వెంటనే మాట మార్చేసి కొంతమంది అధికారులు అట్లాగా ఉంటారు బాబు మనం అప్పుడు అప్పుడు చెప్పు ఉండాల్సింది అని ఇప్పుడు చెబుతున్నాను. అంటే నేను మీకు డిఫరెన్స్ కోసం చెబుతున్నాను. మరి జగన్ గారి సభలో ఏం చెబుతున్నారు, అయ్యా మీరు ఇచ్చిన నాకు పెన్షన్ వల్ల నేను బతికానని చెబుతున్నాడు, అయ్యా మీరు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల నేను ఇంగ్లీష్లో ఇంజనీరింగ్ చదివానని చెబుతున్నాడు, మీరు చెప్పిన ఇంగ్లీష్ మీడియం వల్ల నేను నా బతుకులు బాగుపడినాయని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్నారు, అమ్మఒడి వచ్చిన రావడం వల్ల నేను స్కూల్లో పంపిస్తున్నామని చెబుతున్నాను. అట్లా చంద్రబాబు గారి వల్ల మేము లాభపడ్డామని ఒక్క పేదవాడితో చెప్పించలేకపోతున్నారు కదా, మరి చెప్పించవచ్చు కదా ఆయన కూడా, ఎందుకు చెప్పించలేకపోతున్నారు? జనరల్గా ఆయనకి ఆర్కెస్ట్రేటెడ్ అలవాటు ఉంది కదా, అట్లానే ఒక 10 మందిని పెట్టుకుని చెప్పించాలంటే వాస్తవాలు చెప్పేస్తున్నారు వాళ్ళు, దాంతో అది పెట్టాలంటే ఆయనకి ఇబ్బంది అవుతుంది, రివర్స్ అవుతుంది. సూపర్ సిక్స్ ప్రభావం ఉండదంటారు, సూపర్ సిక్స్ అని నమ్మరు జనం. ఇప్పుడు జగన్ గారు ఈ అమలు చేస్తున్న స్కీముల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిందన్నారు, వాటికి 50,000 కోట్లు ఖర్చు అవుతుంది ఏడాదికి. ఈయన ఏం చేశాడు, మొదట తిట్టారు ఆంధ్రజ్యోతి ఏం రాశారు, బటన్ నొక్కడి తప్పు నువ్వేం చేస్తున్నావు అన్నారు, అన్నారా లేదా? వాళ్ళు ఈనాడు వాళ్ళు కూడా అట్లాగే రాశారు కదా, శ్రీలంక అయిపోయిందని రాశారు కదా, రాశారు అప్పులు అప్పులు అని ఇప్పుడు కూడా రాస్తుంటారు కదా. 50,000 కోట్లకి శ్రీలంక అయిపోయి అప్పులు పాలైపోతే మరి ఇప్పుడు సూపర్ సిక్స్ పేరు మీద ఏది డిక్లరేషన్స్ పాడు అయినా పక్కన పెడితే సూపర్ సిక్స్ మీద 1.5 లక్షలు ఇవ్వాలి ఆయన ఏడాదికి, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఎన్ని శ్రీలంకలు చేస్తాడు, అది పచ్చి మోసం అని జనం ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్న ఏపీ వ్యక్తులు ఫూల్స్ అయితే తెలివి తక్కువ వాళ్ళు అయితే వాటిని నమ్మాలి. తెలివైనాడు ఎవడైనా ఈయన మోసం చేయడానికి, నేను ఫ్రెండ్స్ కొంతమంది టీడీపీ అభిమానులు కొందరు ఉంటారు కదా, వాళ్ళతో చంద్రబాబు రావాలి సార్ ఇది ఈయనంతా పనిచేస్తున్నాడు అంటారు. అంటే నేను వెంటనే నిజమే కరెక్టే పనిచేస్తున్నాడు జగన్ గారు కరెక్టే, మరి అందుకే కదా మీరు అంతా శ్రీలంక అని చెప్పారు కదా, మరి అయితే ఇప్పుడు మరి చంద్రబాబు గారు అందుకు 3 రెట్లు ఎక్కువిస్తారంటున్నాడు, మరి 3 శ్రీలంకలు అయితే బాగానే ఉంటుందా, 1 శ్రీలంక కాకుండా 3 శ్రీలంకలు అయితే బాగానే ఉంటుందా? అంటే జగనే బెటర్ కదా, అప్పుడు ఆయన ఏదో పద్ధతి ప్రకారం కింద మీద కూడా అసలు ఏం చేయలేడు అనుకున్నారు కదా మీరు, 100 కోట్లు మిగిల్చాం ఇంకేముందని అనుకున్నారు కదా, అయినప్పుడు కూడా ఈ స్థాయిలో చేసు రాగలిగాడు కదా, చేసుకుని వచ్చాడు కాబట్టి మీరు శ్రీలంక అన్నారు, ఇప్పుడు ఆయన 3 రెట్లు ఎక్కువ చేస్తారంటున్నాడు అంటే అప్పుడు ఏమన్నారు కదా, ఏదో మా నాయకుడు చెప్తాడు సార్ చేయదు కదా, ఏదో జనాన్ని మాయ చేయాలి, వాళ్ళకు కూడా విశ్వాసం లేదు, విశ్వాసం లేదు, అది ఆ విశ్వాసం లేని తనని జనం గుర్తించరా, వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారంటే జనానికి మండదా? ఇప్పుడు ఆ దశలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారు నేను ఏం చేసేది చెప్పడం కంటే ఎంతసేపు జగన్ని బూతులు తిట్టడం దోషం తీయటం ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడటం, నేను హైదరాబాద్కి నేనే ఫౌండేషన్ వేసానని చెప్పటం, తర్వాత పొలంలో కరెంటుని మీరు ఉత్పత్తి చేయండి నేను గవర్నమెంట్కి ఉంటుందని చెప్పటం, ఏ ఆయనకి కాస్త ఏజ్ ఫ్యాక్టర్ ఏదో పనిచేస్తున్నట్టుంది, ఆ ప్రభావం కూడా దానివల్ల కూడా అది జనం గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ ఆయనకి నష్టం చేస్తున్నాయి. జగన్ గారికి ఆ రెస్పాన్స్ అమలు చేయటం వల్ల స్కీములు అమలు చేయటమే కాకుండా ఇంకొకటి అభివృద్ధి లేదనే వాళ్ళు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు వాళ్ళు కూడా. నేను రాష్ట్రం అంతా తిరిగాను, పలాస నుంచి అనంతపురం వరకు చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు,
తీర ప్రాంతం 1000 కిలోమీటర్లు ఉంటే చంద్రబాబు గారు ఒక్కటన్నా ఒక్కరోజున పట్టించుకున్నాడు. ఈరోజు 4 పోర్టులు వస్తున్నాయి, అంతకంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కియా ప్లాంట్ ఒకటి మోడీ గారి సహకారంలో ఎట్లనే వచ్చింది అనుకున్నాం. అక్కడ వచ్చేది అంతా కలిపి 1200 మందికి ఉద్యోగాలు. ఒక రామాయంపట్నం పోర్టులో నేను వెళ్తే 2000 మంది పనిచేస్తున్నారు. మరి అది గొప్ప విషయమే కదా. మచిలీపట్నం పోర్టులో 2000 మందికి కావాల్సిందే కదా. అట్లాగే మూలపేట భావనాపాడు మీద ఎన్నిసార్లు రాసేవాళ్ళం మేము వార్తలు. అలాంటిది భావనాపాడు పోర్ట్ అంటే ఇప్పుడు మూలపేట కింద మార్చారు, అది రెడీ, వేగంగా రెడీ అవుతుంది కదా. కాకినాడ పోర్ట్ రెడీ అవుతుంది కదా. మెడికల్ కాలేజ్ పాడేరు వంటి మారుమూల దీంట్లో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది కదా. అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి ఎంత గొప్పగా బిల్డింగు, ఆ వాటర్ స్కీమ్, 800 గ్రామాలకి 150 కిలోమీటర్ల దూరం నుంచి హీరా మండలం రిజర్వాయర్ నుంచి వాటర్ ఇస్తున్నారు కదా. ఇవన్నీ గొప్ప విషయాలు కాదా? ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా? స్కూళ్ళు బాగు చేయటం అభివృద్ధి కాదా? ఆసుపత్రులు బాగు చేయటం అభివృద్ధి కాదా? చదువు ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం అభివృద్ధి కాదా? కానీ కొంతమంది కులద్వేషంతో పచ్చి వ్యతిరేకతతోటి ఒక పిచ్చి వ్యతిరేకత, దానికి ఏం రీజను రేమే ఉండవు. ఒక్కొక్క కొంతమందికి ఆ రకమైన భావన ఉంటుంది. ఇప్పుడు మనబోటి వాళ్ళు అనుకోండి, ఒకవేళ ఏదన్నా ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఇందాక నేను అన్నాను కియా ఏమీ లేదని నేనేం చెప్పలేదు కదా. కియా సరే ఒకటి వచ్చింది సంతోషం అంతవరకు, కానీ అట్లాంటి ఇక్కడ 10 వచ్చినాయి. కానీ వీళ్ళు ఆ స్థాయిలో చెప్పుకోలేకుండా వాళ్ళు రోజు పచ్చి అబద్ధాలు రాస్తారు. ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, పారిపోయినాయని ఈనాడు రామోజీరావు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడుస్తున్న తీరైతే నాకు ఒళ్ళు మండుతూ ఉంటుంది, కడుపు మండుతూ ఉంటుంది. ఏంది ఇంత దౌర్భాగ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టి ఆంధ్రప్రదేశ్ నాశనం కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పాడైపోద్దా అని వాళ్ళ కళచల్లు పడతాయి అన్నట్టుగా వాళ్ళు రాస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. అంటే 2019-24 సమయంలో జగన్ పాలనలో చేసిన అభివృద్ధి పనులు వాళ్ళు చేసినవన్నీ కూడా ప్రజలకు చెప్పుకోవటం ఫెయిల్ అయ్యారంటారా? చెప్పుకోవడం ఫెయిల్ అవటం కాదు, అవి బయటపడకుండా అవి ఎక్కువ కనపడకుండా మిగతా మీడియా కమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా. ఎంతో కొంత సీట్ల కేటాయింపు ఎలా ఉందో చూస్తున్నారు సార్? టీడీపీ వర్సెస్ జనసేన, సీట్ల కేటాయింపులో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని పార్టీలు, కాకపోతే చంద్రబాబు గారిలో ఉన్న లక్షణం ఏంటంటే ఎదుటి పార్టీ వాడి మీద బురదేసేస్తాడు ఫస్ట్. ఏమన్నాడు ఆయన, బదిలీలు అంట ఎప్పుడు ఎక్కడ నిన్నాం అసలు మనం ఈ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం, ఆ నియోజకవర్గాన్ని ఇంకో నియోజకవర్గం పారాచూటన్ తారాచూట్లు అంటే పర్వాలా, ఇక్కడ చెత్త అక్కడ పనికి వస్తుందా, అక్కడ చెత్త ఇక్కడ పనికి వస్తుందా అన్నాడు. తీరా చూస్తే ఆయన చేస్తున్నదే కదా. ఇప్పుడు విశాఖపట్నం నార్త్ని తీసుకెళ్ళి భీములు చేశాడు, అక్కడ హెచ్ఆర్ ఆయన తీసుకొచ్చి చీపురుపల్లి చేశాడు. వైసీపీ వాళ్ళు టికెట్ ఇవ్వని వాళ్ళందరికీ ఆయన ఇచ్చుకున్నాడు. మరి అక్కడ చెత్త కదా నువ్వు చెప్పింది, ఆ చెత్త మరి ఇక్కడికెట్టా పనికి వచ్చింది? మామూలు శ్రీనివాసరెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడని ఓ ఆంధ్ర ఈనాడు వాళ్ళు తెగరాశారు. ఇప్పుడు టీడీపీలోకి రాగానే పునీతుడైపోయాడు కదా. అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నయ్య 2 కోట్ల వజ్రాలు పొదిగిన వాచి తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వబోయాడు అని ఆంధ్రజ్యోతి ఆయన రాశాడు కదా. రాస్తే ఏమైంది, ఆయన ఖండించినా కూడా వీళ్ళు ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయన తెలుగుదేశం క్యాండిడేటు, ఇప్పుడు బ్రహ్మాండం పునీతుడు బ్రహ్మాండం. ఇప్పుడు అలా మరి ఆ వజ్రాలు వాచి చంద్రబాబు కోటి రాధాకృష్ణ కోటి ఇచ్చారా అని అంటే ఏం చెప్తాం? ఇట్లా అంతేకాదు, గుమ్మనూరు జయరాం రౌడీ మంత్రి, బెంజికారు మంత్రి, జ్యోతశాల నడుపుతున్నాడు, కర్ణాటకలో భూ కబ్జాలు చేస్తున్నాడు, కర్ణాటకకి మద్యం నాడు మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ఆలూరు ప్రాంతంలో అంత భూ కబ్జాలు చేస్తున్నాడని తిట్టింది మీరే కదా, చంద్రబాబు గారే కదా. లోకేష్ అయితే ఎర్ర బుక్కులు ఎక్కించాను అన్నాడు కదా. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయన గుంతకల్లు టీడీపీ క్యాండిడేట్. ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే అక్కడ చెత్త ఇక్కడ పనికి వచ్చినట్టే కదా. ఈయన ఉద్దేశం ఇప్పుడు ఈయన దగ్గర రాగానే చెత్త అంత బంగారం అయిపోద్దా? ఇట్లాంటి డబుల్ గేమ్, డబుల్ టాక్ వల్ల చంద్రబాబుకి ఎక్కువ నష్టం జరుగుతుంది. చంద్రబాబు మొదటి నుంచి అదే ఎదుటివాడి మీద బురదేయటం, ఎదుటివాడి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాడు తప్ప తాను ఏదో గొప్ప చేశాననే ఉద్దేశంతో ఉద్దేశం కాకుండా ఎదుటివాడి మీద బురదేసి లాపాడాలనే దురుద్దేశంతో అతను కుట్ర స్వభావం అట్లా ఉంటుంది. అంటే వివేకా హత్య కేసు విషయంలో షర్మిల వాళ్ళ అమ్మాయి సునీత వీళ్ళంతా మాట్లాడుతున్నారు. రేపు కడప నుంచి అడుగు నుంచి అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ ఇంకొక ప్యారలల్గా ఈ 3 పార్టీలతో పాటు ప్యారలల్గా కాంగ్రెస్ ఒకటి, వీళ్ళు ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారో షర్మిల కూడా అంతే స్థాయిలో మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి కూతురు ఎనక చెల్లెలు కదా, దీని నల్ల నష్టమేం జరగదంటారా? నష్టం ఏర్పడలేదు, ఆ దశ దాటిపోయిందండి. జగన్ అన్న ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోటీ జగన్కే జరుగుతుంది. జగన్ వర్సెస్ జగనే, జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు. ఆ రోజులు పోయింది. జగన్ వర్సెస్ చంద్రబాబు అంటే జగన్ కావాలా చంద్రబాబు కావాలా అనేది. ఇప్పుడు చంద్రబాబు అన్న అతను ఒకవేళ జగన్ వద్దనుకుంటే ఆప్షన్ అవుతాడు అంతే, ఎవరు లేరు కాబట్టి ఆయన అంతేగాని ఇది నాటింది కంటెస్ట్. జగన్ వర్సెస్ జగన్ అంటే ఏమిటంటే జగన్ కావాలా వద్దా అనే దాని మీదే ఇప్పుడు ఈసారి ఎలక్షన్ జరుగుతుంది.
సో కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ శాతం ఉన్నారు వచ్చేసారు ఇటువైపుకి. దాంతో ఏమైంది, వీళ్ళు ముగ్గురు కలిసినా నలుగురు కలిసినా తట్టుకోలే నిలబడలేకపోతున్నారు. అందుకే ఈనాడు ఆంధ్రజ్యోతి తెగరాస్తున్నాయి. ఎట్ ది కాస్ట్ ఆఫ్ దైర్ ప్రెస్టేజ్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ దైర్ ఇమేజ్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ దైర్ పేపర్స్ పేపర్స్ టీవీస్. వాళ్ళ వాళ్ళ పరువు పోయినా సరే పర్వాలేదు అనుకుని నానా దరిద్రం అంతా రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మీద పడి. సో ఎందుకు రాస్తున్నారు, మామూలుగా అయితే ఈజీగా గెలవచ్చు కదా. నిజంగా జగన్ మీద అంత వ్యతిరేకతుంటే, నిజంగా జగన్ ఆంధ్రప్రదేశ్కి అంత నష్టం చేస్తుంటే ఆటోమేటిక్గా జనం ఓడిస్తారని ఓడిస్తారు కదా. మరి చంద్రబాబు గారు ఇంతమందిని ఎందుకు కలుపుకోవాలి, జనసేనని బీజేపీని ఎందుకు కలుపుకోవాలి, పరోక్షంగా కాంగ్రెస్ తోటి ఎందుకు పెట్టుకోవాలి, సిపిఐ వాళ్ళని ఎందుకు మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఇవి చాలవన్నట్లు లక్షల కరపత్రాల్లాగా ఈనాడు ఆంధ్రజ్యోతి పంచుతున్నారు కదా. అట్లాగే ఇప్పుడు షర్మిల గారు కూడా, ఆమె ఎప్పుడైతే నేను తెలంగాణ బిడ్డని అని చెప్పి తెలంగాణలో మట్టి పట్టుకుని శపథం చేశారు, ఆ తర్వాత అవన్నీ వదిలేసుకుని అక్కడికి వచ్చినప్పుడే ఆవిడ ప్రతిష్ట కోల్పోయారు. ఆవిడ కాంగ్రెస్ కుట్రలో భాగస్వామి అయ్యారు, చంద్రబాబు యొక్క కుట్రలో ఆవిడ పాత్రధారయ్యారు. ఆవిడ పాత్ర ఇప్పుడు చూడండి మీరు, ఆవిడ ఇప్పుడు చంద్రబాబుని జగన్ని కలిసి విమర్శిస్తుంటే వీళ్ళు రాయట్లే. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు అంతకుముందు ఏమి రాశారు, ఆవిడ ఏమి రాయి చెప్పినా మహద్భాగ్యం వల్ల మహాప్రసాదం అన్నట్టు ఫస్ట్ పేరు పరవటం ప్రముఖంగా ఇచ్చారు. ఇప్పుడు రాయట్లే ఎందుకని, చంద్రబాబుని కూడా అంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి, ఆవిడ కేవలం జగన్ని తిడితే వాళ్ళు రాసుకోవాలని. సో వివేక హత్య కేసులో ఏం జరిగింది ఇప్పుడు, అదేందో పిచ్చి వాదన. చంద్రబాబు గారు కానీ సునీత కానీ శర్మిల కానీ వీళ్ళంతా వాదించేది నాకు ఆశ్చర్యం. సిబిఐ విచారణ జరుగుతుంది కదా, సిబిఐ విచారణ ఎవరు అడ్డుకున్నారు, సిబిఐ ఆల్రెడీ అరెస్ట్ చేసింది కదా, వాళ్ళు ఇప్పటికీ కొందరు జైల్లో ఉన్నారు కదా. మరి ఇంకా అవినాష్ రెడ్డి బెయిల్ వచ్చింది, బెయిల్ రావడం అనేది రాజ్యాంగపరమైన హక్కు, దాన్ని అడ్డం పెట్టుకుని నోటుకు వచ్చినట్టు తిడుతున్నారా అండి, కోర్టుల మీద తిడుతున్నారా. అసలు హత్య చేశానని చెప్పిన దస్తగిరేమో సునీత గారు పక్కన తిరుగుతుంటాడు, చంద్రబాబు గారు మద్దతు ఇస్తుంటాడు, మరి కుట్రదారులనే అభియోగానికి గురైన వాళ్ళేమో జైల్లో ఉంటున్నారు. ఇది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది. సో ఈ కేసులో ఏదో సంథింగ్ రాంగ్, సిబిఐ కూడా సరిగ్గా చేయలేదు. సిబిఐ కూడా రెండో యాంగిల్, ఆయనకి రెండో భార్య ఉందా లేదా, ఎవరికి, వివేక గారికి, అతనికి ఆ అమ్మాయికి ఆస్తి రాస్తానానికి రాయాలని అనుకున్నాడా లేదా, అప్పట్లో సునీతకి ఆయనకి టాక్స్ ఉన్నాయా లేవా, ఈ కోణంలోకి ఎందుకు వెళ్ళట్లేదో అర్థం కాదు మనకి. సో ఇవన్నీ న్యాయపరం కోర్టులు ఇవాళ రేపు అంతా రాజకీయం అన్నీ కలగలిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అది ఏది కాదు. కాదు ఓవరాల్గా నేను చెప్పేది, అందుకే కదా మన జగన్ గారు సమాధానం కూడా ఇచ్చాడు కదా, చెల్లెళ్ళను కూడా కుటుంబంలో కూడా చిచ్చుపెట్టాడు చంద్రబాబు అని అన్ని సమాధానం ఇచ్చాడు కదా. సో అది ఒక కోణం. అవేవి కూడా ఇప్పుడు ప్రభావితం చేసే దశలో జగన్ గారికి ఇబ్బందే లేదనే దశ ఉంది. అంటే దీనికి రివర్స్లో నరేంద్ర మోదీ మన చిలకలపేట ఉపన్యాస మీటింగ్లో మాట్లాడుతూ షర్మిల జగన్ ఒకటే ఒకటి ఇచ్చాడు కానీ ఆయన ఏదో ఒక జలక్కి ఇచ్చినట్టు ఇచ్చాడు, వీళ్ళు ఏం చెబుతున్నారు వాళ్ళిద్దరి మధ్య చెల్లిని చూడట్లేదు అని అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే చంద్రబాబుని అడగాలి ఆయన్ని, నువ్వు నేను చెప్పేది ఒకటి అయితే నువ్వు చెప్పేది ఒకటి అంటే ఆయన చంద్రబాబు నెత్తి నోరు కొట్టుకోవాలి, దాన్ని మనం ఏం చేస్తాం ఇంకా దాన్ని బట్టే. అందుకే వలనోడి పెళ్లికి వచ్చినట్టుగా ఆ మోడీ గారు ఇష్టం లేకుండా వచ్చి ఆయన తోచిందేదో నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళి పైగా మీరు మోడీ గారి స్పీచ్లో మీరు గమనిస్తే జగన్ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాన్ని మెచ్చుకున్నట్లు ఆయన, 10 లక్షల ఇల్లు నేను శాంక్షన్ చేశానండి, కట్టింది ఎవరు, జగన్ గారే కదా, దానికి స్థలాలు కొందేవారు జగన్ గారే కదా, మరి చంద్రబాబు టైంలో కట్టామని చెప్పలేదు కదా. మీరు గమనిస్తే చంద్రబాబు టైంలో ప్లాన్ చేశామని చెప్పలా, ఈ 5 ఏళ్ల గురించి లేదా జనరల్గా చెప్పుకుంటూ వచ్చాడు, ఇల్లు కట్టాము లేకపోతే ఇంకోటి కట్టాము ఇంకోటి కట్టాము, అంతేగాని పోలవరానికి ఇంకా పూర్తి రాయలు డబ్బులు ఇచ్చానని చెప్పలా, ఈ ఆ కథ వేరు మళ్ళీ. సో ఇవన్నీ చూసినప్పుడు ఓవరాల్గా జగన్ వీటన్నిటిని దాటుకుంటూ అన్ని దశలు దాటి ఇప్పుడు వాళ్ళకి అందరం దూరంలో ఉండేసరికి ఎక్కువ కంగారు పడి ఎక్కువ అధికారం రాదేమనే తాపత్రంతో జగన్ మీద బురదలుతున్నారు. ఆ బురదలో షర్మిలను కూడా లాక్కెళ్తున్నారు, అది దురదృష్టం. ఇప్పుడు ఎందుకు సునీత గారికో లేకపోతే వాళ్ళ అమ్మగారికో టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం చేశారు, మరి ఎందుకు ఇవ్వలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్కి పెడతారో ఏమో తెలియదు, బట్ అంటే యూజ్ అండ్ త్రో అన్న దాంట్లో జగన్ చంద్రబాబు గారికి ఆయన సాటి ఎవరు లేరు. జగన్ గారు అనుకోండి ఆయన 99% ఆయన చెప్పాడంటే చేస్తాడు, కానీ ఇక్కడ ఈయన 99% చేస్తాడనే నమ్మకం లేదు. అంటే మంత్రుల అవినీతి గురించి మాట్లాడాడు మోడీ, అయ్యే జనరల్గా రొటీన్గా అనేది తప్ప ఇప్పుడు ఇక్కడ వచ్చాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడండి అంతేగాని జగన్ గారిని ఉద్దేశించి ఏమని అన్నాడు అనలేదు కదా. సో అవన్నీ రొటీన్గా జరిగాయని మనం తెలిసింది. రఘురామరాజు ఎలా చూడాలి సార్, మీరు ఇందాక త్రీయంత్రో అన్నారు కదా, రఘురామరాజు టాపిక్ని ఎలా చూడాలి? రఘురామకృష్ణరాజు అన్నతను ఒక జోకర్గా మిగిలిపోయాడు, లేదా ఒక
ఏమంటాము రచ్చబండ రచ్చబండ మీద ఒక రచ్చరచ్చ చేసుకుని చివరికి తన ప్రతిష్టను కోల్పోయాడు. జనరల్గా మన ఆంధ్ర సమాజంలో క్షత్రియ అన్న రాజుగారు అంటే ఒక గౌరవం, ఒక విలువ, ఒక మర్యాద ఉంటుంది. ఆ అన్నింటినీ ఈయన గంగలో కలిపేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడి 4 ఏళ్ళుగా చంద్రబాబు గారి కోసం పనిచేసి తన ప్రతిష్టని పణంగా పెడితే చివరికి వాళ్ళంతా తీసుకెళ్ళి పక్కన పారేశారు. పరుగు పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ 20 రోజులు కాళ్ళ మీద పడి బతినాడు బాగున్నాడేమో తెచ్చుకుంటాడేమో తెలియదు కానీ, బట్ ఇప్పటికైతే రఘురామరాజుకి పరుగు పోయినట్టే కదా. ఆయనే తిట్టాడు కదా, మనం తిట్టడం కదా. చంద్రబాబుని ఏమన్నాడు, వాడు ఇంక నాకు సీట్ ఇవ్వలేని వాడు పోలవరం ఏం కడతాడు అన్నాడు. ఇంక అంతకంటే పెద్దడేలాగా ఏం కావాలి అంటే, జగన్ గారితోటి ఏదన్నా భిన్నాభిప్రాయాలు వచ్చినా భేదాభిప్రాయాలు వస్తే రాజకీయాల్లో దాన్ని సర్దుకుపోవటం ఎట్లా అనేది ఆలోచించాలి తప్ప, నాకు బాగా గుర్తు నేను అప్పుడు మొదటిసారి విన్నప్పుడు కొంచెం దానికి నాకు పరిచయం ఉండే, మీరు తొందరపడుతున్నారు, మీరేమో 1 ఏడాది పాటు మౌనంగా ఉండండి, తర్వాత అన్ని సర్దుకుంటే అని చెప్తే అన్నాడు. తర్వాత కానీ అప్పటికే రాంధ్రజ్యోతి రాధాకృష్ణ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు ఆయన, వాళ్ళు ఏదో రెచ్చగొట్టారు. ఈయన చివరికి ఈయన ఏ పరిస్థితిలోకి వెళ్ళాడంటే, ఒక హాస్యగాడు కనుక ప్రతిరోజు కేతిగాడు అనేది అంటారు కదా, వాళ్ళు కనుక టీవీల్లో కనపడితే చాలు సంబరం అన్నట్టుగా ఆయన రోజు టీవీల్లో కనపడిపోయి, ఓహో నాకు చాలా పెద్ద నాయకుని అయిపోయాను, అబ్బో రాష్ట్రం అంతా నా వెనకాల ఉందనేటువంటి ఒక భ్రమంలోకి తీసుకెళ్లారు వాళ్ళు. ఎందుకు? జగన్ని తిట్టించడానికి, ఈయనకి ఉపయోగపడటానికి కాదు. చివరికి ఈయనకి అవకాశం వచ్చినప్పుడు తీసుకెళ్ళి చెత్తబొట్లో పారేశాను. అది మళ్ళీ ఇప్పుడు ఆయన దాంట్లో నుంచి లేచి వచ్చి కింద మీద పడాల్సిన పరిస్థితిలో వచ్చింది. వీళ్ళంటే సరే, జయప్రకాష్ నారాయణ ఒక ఆయన ఒక ఇంటలెక్చువల్గా పేరుంది, మొన్నటిదాకా చంద్రబాబులో తప్పులు కూడా ఆయన ఎత్తి చూపించాడు. ఇలా అటువంటి జయప్రకాష్ నారాయణ విజయవాడ వచ్చి ప్రత్యేకంగా ఎన్డీఏని మద్దతు పలకటము చాలా 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 దుర్మార్గంగా ఉంది. జయప్రకాష్ నారాయణ గారితో నాకు గతంలో చాలా మంచి పరిచయం ఉండే, ఆయన అంటే గౌరవం ఉండే, ఆయన కలెక్టర్గా కాస్త మంచి పేరు తెచ్చుకున్నాడు అనేది నా అభిప్రాయం కూడా. కానీ ఆయన తర్వాత ఆయనలో వచ్చిన మార్పులు, మారిన రంగులు ఇవన్నీ చూస్తే, అరే జయప్రకాష్ నారాయణలో ఇన్ని రంగులు ఉంటాయా, ఆయన కూడా ఇంత మోసగాడిగా మారుతాడా అనేటువంటి బాధ అయితే నాకు కలిగింది. ఆయనకి అర్థమేంటిది, ఆయన కేవలం రామోజీరావు కోసం చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చి ఉంటాడేమో అని నా అభిప్రాయం. లేదా చంద్రబాబు ఏదన్నా రాజ్యసభ లేకపోతే ఇంకో ఏదన్నా పదవి ఆఫర్ చేస్తే దానికి ఆశపడేమన్నా చేసి ఉండాలి. ఇప్పుడు ఆయన అన్నడైనా మార్గదర్శిలో కేసు వచ్చింది కదా చంద్రబాబు, ఆ మార్గదర్శిలో కేసు తప్ప ఒప్ప రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం డిపాజిట్లు వసూలు చేయొచ్చా చేయకూడదా, అవి ఆ రకంగా డబ్బు తీసుకెళ్ళి వేరే చోట పెట్టొచ్చా లేదా, వాటి మీద ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు గారి స్కిల్ స్కామ్లో తప్పు జరిగిందా లేదా, ఈడీ తప్పు చేసిందా రైడ్ చేసిందా, ఎందుకు మాట్లాడలేదు? సెంట్రల్ గవర్నమెంట్ 2000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పింది కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సడన్గా ఈయనే కదా విద్యా వైద్యంలో బ్రహ్మాండంగా చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ని సింప్లిఫై చేసి బాగా జనాన్ని దగ్గర తీసుకొచ్చింది, మెచ్చుకుంది ఈయన కదా. ఇప్పుడు ఆయనే దానికి విరుద్ధంగా మాట్లాడితే, అంటే జన్మభూమి కమిటీలు కావాలంటాడు ఈయన కూడా. జయప్రకాష్ నారాయణ గారు పోనీ అప్పుడు ఈయన వచ్చి సంక్షేమాన్ని పెట్టారంటున్నాడు, ఈయన కనపట్టలేదా, పోర్టులు కనపట్టలేదా, మెడికల్ కాలేజీలు కనపట్టలేదా, అనేక కార్యక్రమాలు కనపట్టలేదా, అవేమి? ఇప్పుడు విజయవాడ వెళ్తే ఆ రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టాడు, ఈయన కట్టాడా కృష్ణానది అమ్మట? మరి చంద్రబాబు గారు అన్నేళ్ళు ఉన్నాడుగా, ఉద్దానం కిడ్నీ బాధితులు 14 ఏళ్ళలో ఈయన ఎందుకు చేయలేకపోయాడు, ఆయన ఎందుకు చేశాడు? దుర్గా వంతెన ఎట్లా కట్టాడు జగన్ గారు? అంటే ఒక మనిషి ఇప్పుడు బద్వేల దగ్గర సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ఎట్లా వచ్చింది, కొప్పరి దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎట్లా వచ్చింది, శ్రీ సిటీలో ఏసీటీ ప్లాంట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా, మరి 100 కోట్ల రూపాయలు విలువైన సౌర విద్యుత్తు ఇవన్నీ రాబోతున్నాయి కదా, ఆల్రెడీ దానికి సంబంధించిన స్కీమ్స్ అమలు జరుగుతున్నాయి కదా, మరి ఇవన్నీ అభివృద్ధి కింద రాదా? జయప్రకాష్ నారాయణ కేవలం పచ్చి అవకాశవాదంగా మోసకారులతో జత కట్టి ఆయన కూడా చెడు ముద్ర వేసుకున్నాడు, ఆయన కూడా అప్పటిదే మలిన ముద్ర వేసుకుని చివరికి బురదేసుకు తిరుగుతున్నాడు. చివరిగా సార్, ఈ పీకే ఉన్నాడు కదా, ఆయన మొన్నటిదాకా జగన్ ప్రభుత్వ వైసీపీ పార్టీకి అయిపోయింది కదా, అయిపోయింది ఉన్నాడు కదా, ప్రశాంత్ కిషోర్ కదా, ప్రశాంత్ కిషోర్ అయిపోయింది, ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, వార్త విలువ లేదంట ఆయన మాటలకి, చిచి అన్నీ ఏదో మేనేజ్ చేసుకున్నారు ఎందుకు అన్నది, ఇది జయప్రకాష్ తోటి క్లోజ్ చేసింది అంతే సార్. రేపు ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తున్న విశ్వాసంతోనే ఉన్నారు మీరు బలంగా? అంటే ఒకటి, నేను రాష్ట్రం అంతా తిరిగాను, రాష్ట్రం అంతా తిరిగినప్పుడు జరిగిన అభివృద్ధి చూశాను. ఓ, నాకు పలాస చూసిన తర్వాత ఈయన మీద చాలా గౌరవం పెరిగింది, ఈయన అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అనేటువంటి ఒక అభిప్రాయం నాకు కలిగింది. ఫిషింగ్ హార్బర్లు కానీ, పోర్ట్లు కానీ, ఇట్లా రకరకాల స్కీములు ఇంకా చేయాలంటే చేయొచ్చు, తప్పేం కాదు. అంటే ఈయన చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది, గౌరవం ఏర్పడింది.
ఒకటి, మళ్ళీ ఈయన రావాలని నేను కోరుకుంటున్నాను. రెండు, ఈయన వస్తాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్.